हाय व्यूअर्स वेलकम टू अवर चैनल ज्वाला ब्लॉग्स ఈ రోజు మీ కోసం నేను ఒక స్పెషల్ న్యూస్ అంటే చెప్పబోతున్నాను బహుశా నేను మీ కోసం కొత్తగా అందించాలని స్టడీ చేసి తెలుసుకున్న న్యూస్ అంటే ఇది సో మీకు థాంక్స్ చెప్పాల్సింది ఖచ్చితంగాను నేనైతే ఫస్ట్ షాక్ అయ్యానండి న్యూస్ విన్నప్పుడు చూసిన చదివినప్పుడు ఆర్మీలో డాగ్స్ ఉంటాయి కదండి కుక్కలు ఉంటాయి కదా అవి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయి మన సైనికులతో వీరోచితంగా పోరాడి మన కాశ్మీర్లో అనుకుంటా ఒక కుక్క ఒక బుల్లెట్ దిగినా కూడా తాట తీసి మామూలుగా టెర్రరిస్ట్ ని టార్చర్ చేయించింది పాప ఆ కుక్క చనిపోయింది అనుకోండి ట్రీట్మెంట్ అందుకుంటూనే ఉంది కంబట్ చనిపోయింది కుక్క ఇప్పుడు లేటెస్ట్ గా మీకు ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో ఎక్కడైనా ఆర్మీకి సంబంధించిన డాగ్స్ ఉంటాయి కదా అవి ఏజ్ వన్స్ ఒకసారి ఏజ్ అంటే రిటైర్మెంట్ అయిపోయాక మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా మిలిటరీలో పని చేసేటటువంటి మనుషులకైనా ఈ జంతువులకైనా రిటైర్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది రిటైర్మెంట్ అయిన తర్వాత మిగతా జాబుల్లో వర్క్ చేసుకోవచ్చు మనుషులకి బట్ ఈ కుక్కలకు వచ్చేసరికి ఎలాగా అవి రిటైర్డ్ అయిపోయినాయి సో ఏం చేయాలి ఇంకా అందువల్ల వాటిని ఏం చేసావారంటే 2014 ముందు అనుకుంటా నాకు సరిగా ఐడియా లేదు ఇది కొంచెం క్లియర్ గా అనుకుంటున్నాను ఈ కుక్కల్ని 2014 ముందు వరకే ఓకే క్లారిటీ ఉంది వన్స్ ఒక్కసారి రిటైర్ అయ్యాక వాటిని చంపేసేవారట సీరియస్లీ నాకు అసలు అలాలా చంపేస్తారు అని అనిపించింది ఎందుకు మన భారతదేశానికి వచ్చి రక్షణ సంబంధించిన విషయాలు అంటే ఎలా ఏం చేయాలని అదే గనుక శత్రువులు గనుక చిక్కినట్లయితే ఆ కుక్కలు ఏదైనా ట్రైన్ చేసేసి ఏదైనా నష్టం జరుగుతాయని దాన్ని ఈ జాగిలాల్ని దొరకకుండా మేము చంపేసేవారట అటు ఇటు ఎక్కడ పడితే తిరగకుండా ఇట్లా చంపేసేవారట అసలు నాకైతే అసలు ఎంత బాధేసిందో అని తెలియగానే సో రిటైర్మెంట్ అయ్యింది ఇంకేం చేయాలి చంపేసేవారు బట్ ఇప్పుడు మేబీ ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ వచ్చాకే అనుకుంటాను 2014 తర్వాత అట్లా కుక్కల్ని చంపడం అనేది నిషేధించేశారు వీటిని మీరట్లో ఆశ్రమం ఉందట అండ్ దాంట్లో చనిపోయే వరకు వాటి కారణ పాలన మొత్తం చూసేసేటట్లుగా గుర్రాలకు సంబంధించి కూడా రిటైర్మెంట్ ఉంటుంది ఆర్మీకి సంబంధించిన గుర్రాలు ఉంటాయి కదా వాటికి ఆలన పాలన చూస్తూ లైఫ్ లాంగ్ అది బతుకున్నంత వరకు వాటిని అట్లా ఉంచారట ఆర్మీలో పనిచేసేటువంటి కుక్కల్ని ఇలా చంపేశారంటే మన ఇన్ఫర్మేషన్ మన భారతదేశం ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా ఉండడానికి అలా చేసేవారట బట్ ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం ఏం లేదు సో కానీ నాకేంటో అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీకు కూడా చెప్పాలనిపించి మీకు ఇన్ఫర్మేషన్ అందించాలని ఇలా చేసే చెప్పానండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్